Hi friends, welcome to Tile Wizards YouTube channel. Well, ఈ వీడియోలో ఏపీఎఫ్సి 2021 ఒక సీట్ అలాట్మెంట్ గురించి నేను వాళ్ళు మాట్లాడబోతున్నాను. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు సీట్ అలాట్మెంట్లో మనకి ఏమేమి ఉంటుంది, అసలు ఫోన్కి మెసేజ్ వస్తుందా లేదా, సో ఇవన్నిటి గురించి వాళ్ళు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి, అండ్ మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైనా చిన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగానే అక్కడ పెడతాను. సో వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేప్పుడు టైం పడుతుంది, అదే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను లేటెస్ట్గా స్టోరీలు అప్డేట్ చేసేస్తాను. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ గమనించినట్టయితే ఇది ఏదైతే ఏపీ వెబ్సైట్ 2021 ఒక అఫీషియల్ వెబ్సైట్ కదా, ఇక్కడ మీరు గమనించినట్టయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫేజ్ చూసుకున్నట్టయితే, ఫేజ్ వన్ చూసుకున్నట్టయితే 10/11/2021 ఇవాళ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది టైం చూసుకున్నట్టయితే మనకి ఆఫ్టర్ 6 అని అయితే మ్యాక్సిమం తెలుస్తుంది. సో మ్యాక్సిమం ఏంటంటే 6కి రావచ్చు, మ్యాక్సిమం ఏంటంటే మీరు వెయిట్ చేయండి, ఇన్ కేస్ రాకపోతే కనుక మీరు కంగారు పడుతూ జస్ట్ ఒక 2 or 3 hours వెయిట్ చేయండి. వీళ్ళు ఏంటంటే అందరికీ అప్డేట్ చేయాలి కాబట్టి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఏంటంటే ఒక 8 అలా ఆ టైంలో ఏంటంటే ఆ 8 కల్లా మీకు ఏంటంటే ఏదైతే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేది మళ్ళీ వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతే ఏదైతే ఇక్కడ ఆప్షన్ వస్తుందో మళ్ళీ ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇంకొకరు పెడతారు ఇక్కడ. సో ఇక్కడ మన క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేసి మనం ఏదైతే మన హాల్ టికెట్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో నెక్స్ట్ టైం కొడితే అప్పుడు మనం ఏంటంటే సీట్ అలాట్మెంట్ చూసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైతే ఎప్పుడు ఆప్షన్ పెడతా నేను డెఫినెట్లీ ఇంకొక అప్డేట్ అయితే మీకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఫోన్కి మెసేజ్ వస్తుందా సార్ అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు, డెఫినెట్లీ వస్తుంది. సో ఫోన్కి ఏం మెసేజ్ వస్తుందంటే మీకు పలానా కాలేజ్లో పలానా కోర్సులో సీట్ వచ్చింది అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో ఇలా మీ ఫోన్కు డెఫినెట్లీ ఒక మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఫోన్కి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే వెబ్సైట్లో ఇక్కడ ఒక క్యాండిడేట్ అని ఉంటుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇందా చెప్పిన ప్రొసీజర్ ప్రకారంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలండి. సో ఇన్ కేస్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక మిస్ చేశారంటే కనుక సో ఏదైతే మీ వెబ్ ఆప్షన్స్ కావచ్చు ఈ కౌన్సిలింగ్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. సో ఏదైతే మీ సీట్స్ అప్లై చేసుకుని చూస్తారో అదైతే క్యాన్సిల్ అయిపోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆన్లైన్ అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కాలేజ్లో మీరు అప్లై చేసుకున్న అదే కాలేజ్ వచ్చింది, సో మీరు అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ కాలేజ్కి వెళ్ళి. సో వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి ఆ కాలేజ్కి సబ్మిట్ చేయాలి. సో ఇలా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేస్తున్నాను, చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం్.